మీద ఒక మహిళా ఎంఆర్ఓ మీద దాడి జరిగితే తెలుగుదేశం పార్టీ మంత్రులు ముగ్గురున్నారు మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు ఎంఆర్ఓ అని పరామర్శించలేదు అక్కడ జరిగింది ఎందుకు తెలుసుకోలేదని నేను అడుగుతున్నాను పైపెచ్చు మంత్రులతో ఆవిడతో మరి మధ్యస్థనాలు చేశారు చివరికి ఎంత దురదృష్టకరమైన విషయం అంటే ఒక ముఖ్యమంత్రి ఆఫీషియల్స్ ని దొంగల్ని పోలీసుల్ని తన ఇంట్లో కూర్చోబెట్టుకొని ఈరోజు సెటిల్మెంట్ వ్యవహారం చేస్తున్నారు అంటే అతను సీఎంగా పనికొస్తాడని నేను అడుగుతున్నాను